హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన ఇంటి హెల్దీ ఫుడ్స్. ఈరోజు ఒక హెల్దీ రెసిపీ, మసాలా ఓట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ యొక్క రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీరు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో కూడా మీరు ప్రిపేర్ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం 1/4 కప్పు పచ్చిబటాని, 1/4 కప్పు బంగాళదుంప ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకుందాం. వీటితో పాటు మీరు ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైనవి, క్యాప్సికమ్ ఆర్ బీన్స్ ఏవైనా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకుందాం. నెక్స్ట్ మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ సాఫ్ట్ అయిపోయాయి. ఇందులో మనం 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారపొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, సరిపడా ఉప్పు అన్నీ యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకుందాం. మసాలా అంతా బాగా కలిసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని 1-2 మినిట్స్ కుక్ చేసుకుందాం. మసాలా అంతా బాగా కలిసింది కదా. నెక్స్ట్ ఇందులో 1 కప్పు వరకు ఓట్స్ యాడ్ చేసుకుందాం. మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో మనం 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు ఓట్స్కి 3 కప్స్ వరకు వాటర్ సరిపోతుంది. ఇంకా కొంచెం లూజ్గా కావాలి కన్సిస్టెన్సీ అనుకుంటే కనుక ఇంకొక కప్పు యాడ్ చేసుకోవచ్చు. సో 1 కప్ ఓట్స్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 1-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. నెక్స్ట్ మూత తీసి చూద్దాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మసాలా ఓట్స్ రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.